అతి తక్కువ బడ్జెట్ లో మీ ఇంట్లో ఎలాంటి ఫంక్షన్ అయినా అద్భుతంగా జరుపుకోండి. మీ స్నేహితులు బంధువులు ఆశ్చర్యపోయేలా వేడుక చేసుకోండి. నారా చంద్రబాబు నాయుడు అంటేనే బౌన్స్ బ్యాక్ హీరో. అందుకే ఆయన అంత త్వరగా బౌన్స్ బ్యాక్ అయ్యారు. ఎంతగా బౌన్స్ బ్యాక్ అయ్యారంటే, రీసెంట్గా ఆయన ఢిల్లీ వెళ్ళినప్పుడు మీరింత గొప్పగా బౌన్స్ అవుతారని అసలు ఊహించలేదు అని చెప్పారట. బౌన్స్ బ్యాక్ అవడం అంటే ఏం లేదు, ఓటమి ఎదురైనా తిరిగి నిలబడగలడం, పారిపోకుండా అక్కడే ఆగి పోరాటాన్ని కంటిన్యూ చేయగలడం, దాన్నే బౌన్స్ బ్యాక్ అంటారు. మీరు కరెక్ట్ లూట్లోనే ఉన్నారు. ఇంత త్వరగా బౌన్స్ బ్యాక్ ఎలా అయ్యారు, ఇది మీకే సాధ్యం అంటూ ఢిల్లీలో చంద్రబాబును చూడగానే ఒక వ్యక్తి అన్నారని ఆయన కీలక జాతీయ నేతనే అంటున్నారు. ఇంతకీ అసలు ఢిల్లీలో ఏం జరిగింది, ఒకసారి ఈ వీడియో పూర్తిగా చూస్తే అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది, ఢిల్లీలో ఏం జరుగుతుందో మీకే అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాష్ట్ర ప్రజలు పెట్టుకున్నటువంటి ఆశల గురించి ఎంత చెప్పినా తక్కువే. చంద్రబాబు ఎంత ఇచ్చినా సరే తమకు సరిపోలేదనే భావనలో ఉన్నారో ఏమో గానీ, ఎన్నికల ప్రచారంలో పాదయాత్రలో ప్రజలకి జగన్ ఇచ్చిన హామీపై ఎంతో నమ్మకం కలిగిందనేది వాస్తవం. క్షేత్రస్థాయి పరిస్థితులు కూడా చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి మరింత వ్యతిరేకంగా మారడానికి ఆయన ఇచ్చిన హామీలే కారణం. ఆర్థిక పరిస్థితి మీద ఆయనకు ఉన్నటువంటి అవగాహన ఉందో లేదో తెలియదు, కానీ ప్రజలు మాత్రం ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది, జగన్ కొత్త నెలతో ముందుకెళ్తారు కాబట్టి ఇబ్బంది ఉండదని భావించారు. అయితే ప్రభుత్వం అధికారులు వచ్చిన వెంటనే ప్రజలకు ఊహించిన షాకులు దానే తగిలాయి. 3,000 పెన్షన్ వస్తుందని భావించిన వాళ్ళకి 2,000 నుంచి 250కి పెంచుతానంటూ మేనిఫెస్టోలో చెప్పిన వ్యవహారాన్ని చెప్పుకుని ఆయన ముందుకెళ్లారు. ఇక అక్కడ మొదలైన షాకులు 3 నెలల నుంచి తగులుతూనే ఉన్నాయి ప్రజలకి. నిరుద్యోగ వృత్తిని రద్దు చేశారా లేక ఇస్తున్నారా అనేది ఇప్పటికీ స్పష్టత లేదు. ఆశా వర్కర్ల జీతాలను రద్దు చేశారు. ఇతరత్రా చిన్న చిన్న ఉద్యోగాల జీతాలను కోత విధించారు. చాలామంది ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేదని అంటున్నారు. పోలవరం టెండర్లు రద్దు చేసి ఆ ప్రాజెక్ట్ మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళ నోట్లో మట్టి కొట్టింది ప్రభుత్వం అని టీడీపీ తీవ్రంగానే ఆరోపిస్తోంది. అదేవిధంగా గత ప్రభుత్వం మొదలుపెట్టిన అన్నా క్యాంటీన్లు రంగులు వేసి ఆ తర్వాత దాన్ని పూర్తిగా రద్దు చేసి సంచార క్యాంటీన్ అనే పదాన్ని పైకి తీసుకొచ్చారు. ఇదేవిధంగా చంద్రన్న బీమా కానీ డ్వాక్రా రుణాలు కానీ అన్ని దాదాపుగా రద్దు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రణాళికా సంఘాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడం ఆశ్చర్యం కలిగించింది. ఒకే రోజు ప్రభుత్వం 2 రద్దు నిర్ణయాలు తీసుకుంది. ప్రణాళికా సంఘాన్ని రద్దు చేయడంతో పాటు చంద్రబాబు సర్కార్ ఆమోదించినటువంటి 6,000 ఇళ్లను రద్దు చేసింది. వీటిని ఆధారంగా చూపిస్తే ఈ రోజుల్లో మంచి సీఎం అనిపించుకుంటాను, 6 నెలల్లో గొప్పగా చెప్పించుకుంటానని చెప్పిన వ్యక్తి విధంగా ప్రజలను ఇబ్బంది పెడుతూ రద్దు చేసుకుంటూ వెళ్తుంటే, మరోపక్క ఢిల్లీ వెళ్ళినటువంటి చంద్రబాబుకు మాత్రం పొగడ్తల వర్షం కురుస్తోంది. మీరు బౌన్స్ బ్యాక్ అవుతారని మేము అసలు ఊహించలేదు అంటూ బీజేపీలో ఒక కీలక నేత అరుణ్ జైట్లీ యొక్క అంత్యక్రియల టైంలో చంద్రబాబుతో అన్నారని తెలుస్తోంది. కానీ చంద్రబాబు అక్కడ రాజకీయాలు మాత్రం మాట్లాడలేదట. మనం ఇక్కడ వచ్చినటువంటి పనే వేరు కదా, మనం దాని గురించి మాట్లాడదాం అనుకుంటూ జైట్లీకి తనకున్నటువంటి అనుబంధం గురించి మాట్లాడుకుంటూ చంద్రబాబు సైలెంట్ అయిపోయారని తెలుస్తోంది. జైట్లీకి చంద్రబాబుకి ఎన్నో సంవత్సరాల నుంచి మంచి అనుబంధమే ఉంది. అప్పట్లో వాజ్పేయి టైంలో ఎన్డీఏ హయాంలో కూడా బీజేపీలో చక్రం తిప్పినటువంటి చంద్రబాబు నాయుడు జైట్లీకి ఒక రకంగా ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి. జైట్లీ వయసులో చంద్రబాబు కంటే చిన్న వ్యక్తే. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఆయన 2014లో విభజన బిల్లుకి వ్యతిరేకంగా పోరాటం కూడా చేశారు. ఆ తర్వాత రాజధాని కోసం రైతులకి క్యాపిటల్ గెయిన్స్ కూడా తెచ్చిచ్చినటువంటి ఘనత ఆయనకే ఉంది. ఆ విషయాలన్నీ ఎత్తుతూ చంద్రబాబు సైలెంట్ అయ్యారని, పైగా బౌన్స్ బ్యాక్ అవడం అనేది ఆయనకు పెద్ద కొత్త కాదన్నట్టుగా ఆయన మాట్లాడారని తెలుస్తోంది. అందుకే చంద్రబాబు ఎప్పటికీ నిలదొక్కుని పోరాటాన్ని కంటిన్యూ చేయాలని కోరుకుంటూ ఆయనకి ఒకే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ప్రతి షేర్ కూడా ఈ వీడియో కింద షేర్ బటన్ ఉంది చూసారా, మీరు షేర్ చేస్తే వాట్సాప్లో ఫేస్బుక్లో మీరు ఆ వీడియోని షేర్ చేయడం వల్ల చంద్రబాబుకి ఎంతమంది అభిమానుల వల్ల యూట్యూబ్ వాళ్ళకు కూడా అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని షేర్ చేయడం అయితే మర్చిపోకండి.